రేపు శుక్రవారము చాలా అద్భుతమైన రోజు. ఉత్తరేని మొక్కతో ఇలా చేసి చూడండి, 7 తరాలకు సరిపడ్డ డబ్బు వస్తుంది. అలాగే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు రావటం జరుగుతాయి. కాబట్టి ఏంటంటే, పిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు, మీకు ఉండే దిష్టంతా కూడా పోతుంది. ఉత్తరేని మొక్కని ఇంటికి తగిలిస్తే చాలు, ఇంట్లో ఉండే చెడు పీడలు, చెడు దోషాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. పనుల్లో లాభాలు రావటం చూస్తారు. అలానే కాకుండా ఎన్నో విధాలుగా కూడా మీకు కలిసి రావటం అనేది మీరు గమనిస్తారని చెప్పొచ్చు. అలానే వచ్చేసి ఉత్తరేని మొక్కతో ఎన్ని ప్రయోజనాలున్నాయో, ఎన్ని పరిహారాలను అంటే పరిహారాల పరంగా దీన్ని వాడుతారో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. అలానే కాకుండా మనం ఎన్ని పరిహారాలు చేసినా అవి ఫలితాలు వస్తాయో రావో పక్కన పెడితే, ఉత్తరేని మొక్కతో మాత్రం పరిహారం చేస్తే డబ్బు కుప్పలు కుప్పలుగా వస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అంతేకాదు, మీరు చేయాల్సిన పరిహారం కనుక చక్కగా నిష్టనియమంగా పాటిస్తే చాలు, మీరు తప్పక మంచి ఫలితాల్లో పొందుతారని చెప్పొచ్చు. అలానే కాకుండా లక్ష్మీదేవి ఇంట్లో ఉండిపోతుంది, మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అలానే ఉత్తరేని మొక్కతో ఎన్నో రకాల పరిహారాలు ఉన్నాయి. అలానే ఉత్తరేని మొక్కను చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది, పరిహార పరంగా మేలు చేస్తుంది. అలాగే కాకుండా ఉత్తరేని మొక్కతో పరిహారం చేసి కనుక మనము ఇంటి గుమ్మానికి తగిలిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే వచ్చేసి మనకు చక్కటి బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అన్ని రకాలుగా కూడా మనకు బాగుండటానికి ఈ యొక్క ఉత్తరేని మొక్క ఉపయోగపడుతుందని శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా ఉత్తరేని మొక్కతో ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం ఎలా చేయాలి అనేది మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా లక్ష్మీ కటాక్షం లేదు అని బాధ పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు కూడా ఉత్తరేని మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా వరకు కూడండి చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడుతుంది. ఈ మొక్క మనకు చాలా వరకు కూడా లభిస్తూ ఉంటుంది. ఈ ఉత్తరేని మొక్క, ఉత్తరేని మొక్కనే కదా అనుకుంటాం, కానీ ఉత్తరేని మొక్క అనేది చాలా వరకు కూడా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది అని మనకు శాస్త్రంలో పేర్కొనడం జరుగుతుందన్నమాట. ఆయుర్వేద పరంగా కూడా దీనికి చాలా అంటే ప్రధానమైన స్థానం అనేది ఉందని చెప్పొచ్చు. ఆయుర్వేదంగా పరంగా, పరిహార పరంగా, ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయని పురాణ కథలో ప్రాముఖ్యంగా వివరించడం జరిగిందన్నమాట. కాబట్టి మీరు ఉత్తరేని మొక్కతో ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. దీనికి ఏంటంటే, ఇది మన కుటుంబానికి మేలు చేస్తుంది, మన కుటుంబంలో ఉండే ఎన్నో రకాల సమస్యల్ని తీర్చేస్తుంది. మనకంతా కూడా శుభాలు జరగటానికి, మనకంతా కూడా బాగుండటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఎవరికైతే లక్ష్మీ కటాక్షం లేదని బాధపడుతూ ఉంటారో, ఇబ్బంది పడిపోతూ ఉంటారో, అలాంటి వాళ్లకు తప్పక లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మా ఇంటికి దిష్టి పట్టిందండి, మా ఇంటికి దరిద్రం చుట్టుకుందండి, మా ఇంట్లో అనేక రకాల సమస్యలు వస్తున్నాయండి, ఇబ్బందులు వస్తున్నాయండి, ఎలాగైనా సరేనండి మేము బయటపడాలి, ఏం చెయ్యాలండి, ఏం చేస్తే బయటికి వస్తామో ఆ సమస్యల నుంచి అని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే ఈ యొక్క ఉత్తరేని మొక్క చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. దీన్ని మనము ఒక విధి విధానంగా పాటించుకొని, దీన్ని మనం ఒక విధి విధానంగా ఉపయోగించుకుంటే మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. నార్మల్గా మనకు ఉత్తరేని మొక్కలు అంటే పల్లెటూళ్ళల్లో లభిస్తూ ఉంటాయి, పట్టణాలలో కొన్ని చోట్ల లభిస్తాయి, కొంత చోట అనేవి లభించవన్నమాట. కాబట్టి మనకు దొరికే చోట మనం తెచ్చుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉత్తరేని మొక్క తెచ్చుకునేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. దాన్ని ఇంటి అంటే సింహద్వారానికి తగిలించేటప్పుడు, ఇంటి సింహద్వారాన్ని దగ్గర కట్టేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి నిష్ట నియమం కంపల్సరిగా పాటించాలి. స్నానం చేశాకే ఈ పరిహారం చేయాలి. అలా చేస్తేనే చక్కటి అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మీరు చూడగలుగుతారు. మీకు ఉండే ఇబ్బంది నుంచి మీరు బయటపడగలుగుతారు. చాలామంది కూడా బయటికి వెళతారు, పరిహారం చేస్తారు, కానీ అవి చాలా వరకు కూడా సిద్ధించవు, చాలా వరకు కూడా సిద్ధించక బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు కూడా బాగుంటుంది. ముందుగా మీరు ఏంటంటేనండి, ఒక రోజు చూసుకోండి, మంచి రోజు చూసుకోండి. ఏ రోజైనా అంటే మంచి రోజు ఉండాలి. ఆ రోజు శుక్రవారం కానీ, లేదంటే సోమవారం తేదీ కానీ, లేదంటే గురువారం తేదీ కానీ, ఇలా రోజు చూసుకొని తెచ్చుకోవాలి. అలా తెచ్చేసుకోవటం వల్ల ఏంటంటే అది ఇంకా అంటే శక్తివంతంగా మారుతుందన్నమాట. అది ఇంకా శక్తివంతంగా మారటం వల్ల ఏమవుతుందంటే మనకు ఫలితం అనేది రెట్టింపు రావడానికి అవకాశం ఉంటుంది కదండి. కాబట్టి మంచి రోజు చూసుకొని ఈ పరిహారం అనేది చెయ్యండి. ముందుగా మీరు స్నానం చేయండి. చేసిన తర్వాత ఉత్తరేని మొక్క దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ముఖ్యంగా మీరు ఏంటంటే నమస్కారం చేసుకోండి, ప్రకృతి మాత అనుగ్రహం తీసుకోండి. ఓ ప్రకృతి మాత, మేము మా అవసరం కోసం ఈ మొక్కని తీసుకెళ్తున్నాము, మాకంతా కూడా శుభం జరిగేలాగా, మాకు మంచి ఫలితం వచ్చేలాగా ఈ మొక్కని మేము స్వీకరించి మా ఇంటికి తీసుకెళ్తున్నాము, మాకు ఎలాంటి అనర్థం జరగకుండా మాకంతా కూడా బాగుండేలాగా చూడు అనేసి ప్రకృతి మాతను చక్కగా మనము
ప్రార్థించుకోవాలి. అలా ప్రార్థించుకున్న తర్వాత చిన్న ముక్కని తీసుకోవాలి, అంటే వేరులో ఉండే చిన్న ముక్కని తీసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, మనము చిన్న వేరు కోసము ఆ మొక్కనంతా కూడా డ్యామేజ్ చేయకూడదు. కాబట్టి మనము ఒక సైడ్ నుంచి చెంబుడు నీళ్లను పోసేసిన తర్వాత అది తడిగా అవుతుంది కదా, అలా తడిగా అయిపోయిన తర్వాత కొంచెం మట్టిని తీసి అక్కడ నుంచి ఒక రెండు వేర్లను తీసుకోవాలి, సరిపోతుంది. వేర్లు భూమిలోకి ఉంటాయి కాబట్టి నీళ్లు పోయగానే మట్టి తడి అవుతుంది, కాబట్టి ఆ వేర్లను మనం స్వీకరించి ఆ తర్వాత ఇంటికి తెచ్చుకోవాలి. అలా తేవాలి, మన ప్రకృతి మాత అనుగ్రహం తీసుకోవాలి. అవసరం కోసం తీసుకెళ్తున్నాము, ఖచ్చితంగా మాకు ఉపయోగపడేలాగా చేయు, అలానే మాకంతా కూడా మంచి చెయ్యు అనేసి సంకల్పం, అంటే నమస్కారం చెప్పుకొని ప్రార్థించుకొని ఆ తర్వాత మొక్కని ఇంటికి తెచ్చుకొని ఆ వేర్లని కాస్త కడిగేయాలండి. ఎందుకంటే మట్టి ఉంటుంది కదండి, కడిగేసి కొంచెం పసుపు నీళ్ళను చల్లేస్తే సరిపోతుంది, శుద్ధి అవుతుంది. దానిపైన ఏదైనా చెడు ఉంటే అది కూడా వెళ్ళిపోతుంది. భూమిలో నుంచి మనం వేర్లని తెచ్చి పరిహారం చేస్తున్నాం కాబట్టి అది మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి మీరు చక్కగా ఇది తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత నా కుటుంబానికి నాకు మేలు చెయ్యు అని మనం పరిహారం చెప్పుకొని ఈ యొక్క పరిహారం పాటించాలి. ఎలా పాటించాలంటే ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి, తీసేసుకుని అందులో మీరేంటంటే ముందుగా దీపం పెట్టుకోండి, అంటే ఇష్టదైవానికి దీపం పెట్టండి. పెట్టిన తర్వాత పసుపు రంగు వస్త్రాన్ని పట్టేసి అందులో ఉత్తరేణి మొక్కని పెట్టండి, అంటే మొక్క వేర్లు ఉంటాయి కదా వాటిని పెట్టండి. పెట్టిన తర్వాత అందులో వచ్చేసి చక్కగా కుంకుమ పసుపు, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మనమండి నార్మల్గా ఇంట్లో అంటే ఈ యొక్క వేర్లని పెట్టాము, మీ దగ్గర పసుపు రంగు వస్త్రం లేకపోతే ఎరుపుదైనా సరే తీసుకోండి, ఎరుపుది కానీ పసుపుది కానీ తీసుకోండి. ఒక 5 లవంగాలను పెట్టండి, కాస్త వేర్లను పెట్టండి, అంటే మనం తెచ్చుకున్న వేర్లని పెట్టండి. చిటికెడు కుంకుమ పసుపు వేయండి, వేసిన తర్వాత అందులో ఒక నిమ్మకాయని వేయండి. వేసిన తర్వాత చక్కగా దాన్ని ఒక మూటలాగా కట్టండి. కట్టిన తర్వాత దాన్ని ఇంటి సింహద్వారానికి వేలాడ తీయండి. అలా వేలాడ తీసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఇలా అనుకోండి, నా కుటుంబానికి నాకు మేలు చెయ్యు, నా ఇంట్లో నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు నేను పడుతున్నాను, నిన్ను నమ్మి నేను ఇంటికి తెచ్చుకున్నాను, నాకంతా కూడా బాగుండేలాగా చూడు, నిన్ను నమ్మి నేను ఇది ఇంటి సింహద్వారానికి కడుతున్నాను, నాకంతా కూడా శుభం జరిగేలాగా చూడు. ప్రకృతి మాత ప్రకృతి ప్రసాదించిన వృక్షాన్ని వినువు కాబట్టి నిన్ను తాకటం వల్ల నా ఇల్లు చాలా వరకు కూడా శుద్ధి అయిపోతుంది, నా ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, నాకంతా కూడా మేలు జరిగేలాగా చూసే బాధ్యత నీదే అనేసి మనం చెప్పేసుకొని ఆ తర్వాత ఇంటి సింహద్వారానికి కట్టుకోవాలి. అలా కట్టిన తర్వాత దీన్ని వదిలేయాలండి, ఎందుకంటే అది చెడిపోదు. నిమ్మకాయను మీరు ఏదో ఒక తీసుకోండి, అంటే కొంచెం చిన్నగా ఉండే నిమ్మకాయని తీసుకోండి. గ్రీన్ కలర్ది తీసుకున్నా పర్వాలేదండి, పసుపుదే తీసుకోవాలని రూల్ ఏమీ లేదు, గ్రీన్దైనా తీసుకోండి. మనం చెప్పుకున్నాం కదా, అంటే ఇలా ఇవన్నీ కూడా వేసేసి చక్కగా మూట కట్టేసి ఆ మూటని ఇంటి సింహద్వారానికి అంటే కడితే మనకు డబ్బులు వస్తాయి, అంటే ధనం ఆకర్షిస్తుంది. ఉత్తరేణి మొక్క అంటే యొక్క వేర్లు ఉంటాయి కదా, అవి చాలా శక్తివంతమైనవి అన్నమాట, వాటితో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి చక్కగా కలిసి వస్తుంది అన్నమాట. కాబట్టి మనకు అంతా కూడా శుభం జరిగి బాగా కలిసి రావాలంటే ఖచ్చితంగా ఉత్తరేణి మొక్క వేర్లని స్వీకరించాలి. కానీ వేర్ల కోసం చెట్టును మొత్తం పీకి పడేయకూడదండి, కొంచెం ఒక పక్క నుంచి తీసుకోండి. చెంబుడు నీళ్ళను పోస్తే మట్టి తడిచిపోతుంది కాబట్టి వేర్లను మనం చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. అలా తీసేసుకున్న తర్వాత ఆ మొక్క వేర్లను ఇంటికి తెచ్చుకొని కొంచెం కడిగేసుకుంటే సరిపోతుంది. అలా కడిగిన తర్వాత ఇక మనం పరిహారం చేసుకోవాలి. మన దగ్గర అంటే పసుపు రంగు వస్త్రం లేకపోతే ఎరుపుదైనా సరే తీసుకొని పరిహారం చేయండి. దీన్ని ఒక 2 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండండి, చాలా అద్భుతంగాతో పాటు డబ్బు వస్తుందండి మీకు.